దేవుని ఘనమైన నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమౌనుగాక. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునికి ప్రియులుగా ఉంటే దేవుడు మన జీవితంలో చేసే మేళ్ళేంటి? నువ్వు ఇక్కడ అంటున్నాడు, నీవు బహుప్రియుడవు, భయపడద్దు, దేవదూత వచ్చి అంటున్నాడు అన్నమాట. అది కూడా ఎలాగా? అతన్ని పట్టుకొని అతన్ని భుజం తడుతూ దేవదూత అంటున్న మాట, భయపడద్దు. దేవదూత ధైర్యం చెప్తున్నాడు, భయపడద్దు, నీకు శుభము అవునుగాక. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. దేవుని దూత దిగి రావటమే గొప్ప వాక్యం అంటే, ఆ దేవుని దూత తట్టి, భుజం తట్టి ధైర్యం చెప్తూ, భయపడద్దు, ధైర్యంగా ఉండు, నీకు శుభం జరగబోతుంది. మనుషులు చెప్తే శుభం జరుగుతుందో లేదో తెలియదు, కానీ దేవదూత దేవుని ప్రతినిధి చెప్తే ఖచ్చితంగా శుభం జరుగుతుంది. కనుక దేవుడు తన దూతను పంపించి ఆ శుభవచనం మనకు వినిపించాలి అంటే మనం ఆయనకి బహుప్రియులుగా ఉండాలి, ఆయనకి ప్రియులుగా ఉండాలి. పైన ఇంకొకసారి కూడా ఇదే మాట దేవదూత వచ్చి మాట్లాడతాడు చూడండి. అదే అధ్యాయంలో 11వ వచనంలో చూస్తే, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. అంటే దేవుడు తన దూతను పంపించటానికి గల కారణం ఏంటంటే, దేవదూతే చెప్తున్నాడు, నేను నీ దగ్గరికి పంపబడటానికి గల కారణం నీవు బహుప్రియుడవు, అందుకే దేవుడు నన్ను నీ దగ్గరికి పంపిస్తున్నాడు. దేవునికి ప్రియులుగా ఉన్న వారి దగ్గరికి దేవుడు తన దూతలను పంపిస్తాడు. ఇంకొక పేజ్ వెనక్కి తిప్పితే దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే, అక్కడ 23వ వచనంలో ఈ మాట మనం చూస్తాం, నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడే ఈ సంగతి, ఈ జవాబు నీకు చెప్పాలని ఆజ్ఞ దేవుని దగ్గర నుండి వచ్చింది. నువ్వు దేవునికి ప్రియుడుగా ఉన్నావు కాబట్టి దానియేలు నీకు ఈ జవాబు చెప్పమని దేవుని దగ్గర నుండి ఆజ్ఞ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇంకా ప్రార్థన చేయటం ఆరంభించక మునిపే దేవుడి జవాబు పంపిస్తున్నాడు. అంటే ఈ మాటలు మీరు గమనించండి, మనం దేవునికి బహుప్రియులుగా ఉంటే మనం ప్రార్థన చేయటం ఆరంభించక మునిపే ఏం ప్రార్థన చేయాలనుకుంటున్నామో దానికి జవాబు పంపిస్తారు ఆయన. దేవుడు తన దూతలను పంపిస్తాడు మన దగ్గరికి. అంత మాత్రమే కాదు, ఆ దూతలు వచ్చి మనల్ని భుజం తట్టి మనల్ని ధైర్యం చెప్తూ, భయపడద్దు, మీకు శుభం జరగబోతుంది అని ఆ శుభవచనం దేవదూతల ద్వారా చెప్పిస్తాడు. అద్భుతమైన సన్నివేశం కదా. ఈ కార్యం మన జీవితంలో కూడా జరగాలంటే మనం ఆయనకి ప్రియులుగా, బహుప్రియులుగా ఉండాలి. ఇంతకీ దానియేలు దేవునికి బహుప్రియుడిగా ఉండటానికి గల కారణం ఏంటండి? దానియేలు ప్రతిరోజు రోజుకు 3 సార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. ప్రతిష్ఠిత జీవితం అంటే దేవునికి ఇష్టం లేని మానేసి దేవునికి ఇష్టమైనట్టుగా జీవిస్తున్నాడు, ఒక ప్రతిష్ఠిత జీవితం జీవిస్తున్నాడు. అందుకే దేవునికి బహుప్రియుడుగా ఉన్నాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరం కూడా అలా దేవునికి బహుప్రియులుగా ఉంటే మన జీవితంలో కూడా దేవదూతే వచ్చి ఈ శుభవచనం పలుకుతారు కదా. అలాంటి శుభవచనం, ఈ శుభప్రదమైన కార్యం వింటున్న మీ అందరి జీవితాల్లో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియులందరి జీవితాల్లో దయచేసి వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. వీరెంతో శ్రద్ధతో ఈ వాగ్దానాలు వింటున్నారు తండ్రి. అయ్యా, వీరు నీకు ప్రియులుగా ఉండటానికి తాపత్రయపడుతూ ప్రయాసపడుతున్నారు, భక్తి చేస్తున్నారు. నిశ్చయంగా వీరి కొరకు కూడా మీ దూతను పంపించి వారి ప్రార్థనలకు జవాబునిచ్చి వారికి శుభవచనం తెలియపరచున్నట్లుగా ఆ అద్భుత కార్యం వీరి జీవితాల్లో కూడా మీరు జరిగించండి. ప్రతి కుటుంబాల్లో శుభం జరిగించమని
యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.